بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఇక్రా బిస్మి రబ్బికల్లజీ ఖలఖ్. ఓ ప్రవక్త, పఠించు సర్వాన్ని సృష్టించిన నీ ప్రభువు పేరుతో. ఖలఖల్ ఇన్సాన మిన్ అలఖ్. ఆయన పేరుకు పోయిన నెత్తుటి ముద్దతో మానవుణ్ణి సృజించాడు. పఠించు నీ ప్రభు పరమ దయాళు. ఆయన కలం ద్వారా జ్ఞానం నేర్పాడు. మనిషి ఎరుగని జ్ఞానాన్ని అతనికి ప్రసాదించాడు. కల్లా ఇన్నల్ ఇన్సాన లయతగా. ఎంత మాత్రం కాదు, మానవుడు మితిమీరి ప్రవర్తిస్తాడు. అల్లాహుస్తగ్నా. తనను తాను ఎవరి అక్కరా లేనివాడనని, సర్వ స్వతంత్రుడనని భావించి అలా చేస్తాడు. అయితే చివరికి అందరూ నీ ప్రభువు వైపునకే తప్పనిసరిగా మరలిపోవలసి ఉంటుంది. ఆ వ్యక్తిని నీవు చూసావా? ఒక దాసుడు నమాజు చేస్తుంటే అతన్ని నిరోధించేవాడిని. నీ అభిప్రాయం ఏమిటి? ఒకవేళ ఆ దాసుడు రుజుమార్గంలో ఉంటే, లేదా భయభక్తుల్ని బోధిస్తూ ఉంటే, నీ అభిప్రాయం ఏమిటి? అప్పుడు ఒకవేళ నిరోధిస్తున్న ఈ వ్యక్తి సత్యాన్ని తిరస్కరిస్తుంటే, దాని నుండి విముఖుడవుతుంటే, అలం యఅలం బిఅన్నల్లాహ యరా. అప్పుడు అల్లాహ్ చూస్తున్నాడనే విషయం అతనికి తెలియదా? కల్లల ఇల్లం యంతహి లనస్ఫఅం బిన్నాసియా. ఎంత మాత్రం కాదు, అతడు గనక మానకపోతే మేము అతన్ని అతని నుదుటి వెంట్రుకలను పట్టుకుని ఈడుస్తాము. అబద్ధానికి ఘోర పాపానికి పాల్పడిన ఆ నుదుటిని అతడు తన మద్దతుదారుల మూకను పిలుచుకోమను. మేము కూడా మా శిక్షించే దూతల్ని పిలుచుకుంటాము. ఎంత మాత్రం కాదు, అతని మాటలు వినకు, సజ్దా చెయ్యి, నీ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందు.